ఉత్తరాంధ్ర మూడు రాజధానులు అన్నావు, విశాఖపట్నం రాజధాని అన్నావు, వాళ్ళే పడిచ్చాడు నేను 30,000 దాదాపు 30,000 ఏ విశాఖపట్నం రాజధాని అన్నావు, ఉత్తరాంధ్రనే వెనుకబడిపోయింది నేను ఉద్ధరిస్తానన్నావు, ఉత్తరాంధ్రతో నీకు గుణపాఠం చెప్పారు. నీ నిర్ణయానికి అయ్యా నువ్వు పడలేదు నాయన, నీ కడప పులివెందుల నీ ఫ్యాక్షన్ రాజకీయం తెచ్చి విశాఖపట్నంలో పెట్టబాకని చెప్పి చెప్పారు. నీ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, క్లియర్ మ్యాండేట్. ఎందుకంటే ఏం కావాలి నీకు, నువ్వు మాట అయ్యా మా ఉత్తరాంధ్ర కాదు, 30,000 ఎకరాలు నువ్వు రాజధాని అని చెప్పి నిండు శాసనసభలో ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు నిర్ణయం, ప్రతిపక్ష నాయకుడిగా నీ మద్దతు ప్రధానమంత్రిగా మోడీ గారు తీసుకొచ్చేసి శంకుస్థాపన చేస్తే 30,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ నోళ్ళు కొట్టబాకు, మాకు రాజధాని కాదు, ముందు నువ్వు చెప్పిన రాజధాని పెట్టని చెప్పి విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. ఇట్ నాట్ ఎనఫ్, చాలు దానికి, నీ పిచ్చి రాజకీయాలకి నీ పిచ్చి నిర్ణయానికి ఇంతకంటే తీర్పు చాలు దానికి. నీ రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల మొత్తం టోటల్ రాయలసీమ, నేను రాయలసీమ బిడ్డనని చెప్పి చెప్పావు, రాయలసీమ పేరు చెప్పుకొని కడప పేరు చెప్పుకొని ఈ స్థాయికి వచ్చావు. ఏం చేసావు నువ్వు వచ్చి రాయలసీమకే?